ఎలా అనిపించింది భీమానాయక్ ట్రైలర్? భీమానాయక్ ట్రైలర్ అండి, అబ్బా నెక్స్ట్ లెవెల్. అసలు ఆ ట్రైలర్, రానా గారి యాక్టింగ్, పవన్ కళ్యాణ్ అయితే నాకు చెప్తున్నా కదా అందరు హృదయాలు ఇట్లా గెలుచుకున్నారు. పవన్ కళ్యాణ్ చాలా బాగా చేశారు యాక్టింగ్. అసలుకే పండగ 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 ఎన్నిసార్లు నుంచి మనం వెయిట్ చేసుకుంటూ పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు కదా, ఈసారి ట్రైలర్ అయితే ఇచ్చి పడేసిండు. ట్రైలర్ లో హిట్ సూచన కనిపిస్తుంది. ఎందుకు హిట్? అరే పవన్ కళ్యాణ్ గారు మూవీ తీస్తేనే హిట్ అది, మళ్ళీ హిట్ అని అడగద్దు, బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ లో ఇట్లా దగ్గరెళ్ళి పోతాయి. फैंस कल चूँ कल चूँ अब अर्थम ट्रैलर एंत मो ఇప్పుడు మోస్ట్లీ అంత హైప్ లేకపోవచ్చు. ట్రైలర్లు అందరూ అంటున్న ప్రకారం థియేటర్లు అయితే దద్దరిల్లిపోతాయి. ఇప్పుడు హైప్ తగ్గించిందంటే నాకు తెలిసి మూవీ రిలీజ్ అయినప్పుడు అందరికి పుణ్యకాలు వచ్చేస్తాయి. అంతేనా? అంతే మరి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దేవుడు ఇక్కడ. లుంగేదీసి కట్టడాలు గానీ ఇట్లా హృదయాలు ఇట్లా గెలుచుకుంటుండు. ఇంకేం హైలైట్స్ ఉన్నాయి ట్రైలర్? రాణా గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు. లైక్ విలన్ టైప్ నెక్స్ట్ లెవెల్. పవన్ కళ్యాణ్ రాణా గారు కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. నిత్యా మీనన్ గారు కూడా మంచిగా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్న సీన్స్ కొన్ని అనిపించాయి. వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా బాగానే ఉంది. హిట్ కాదండి, బ్లాక్ బస్టర్ హిట్. దానికి మించిన ఇక చెప్తున్నారు కదా థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ అంతా పవన్ కళ్యాణ్ మూవీ. ఇక్కడ అంటే ఇప్పుడు 8:00 రిలీజ్ చేస్తా అన్నారు కదా, ఎందుకు 9 కి రిలీజ్ చేసిరు? నా ప్రకారం అయితే 8 నుంచి, ఇప్పుడు నేనున్నాను 8:00 నుంచి ఫోన్ ముందేసుకొని కూర్చుని చూస్తున్నాను. 9:00 రిలీజ్ అయిన వెంటనే 1 మినిట్ లో 335 వ్యూస్ వచ్చేసినాయి. అంటే ఎంత హైప్ వాళ్ళు ఇచ్చారో ఆలోచించండి. ఆ మూవీ థియేటర్లు ఎవరెవరు పవర్ స్టార్ మూవీకి వెళ్తారో చెవులు చిరిగిపోయి చొక్కాలు చీల్చుకొని మూవీ వస్తారు. నెక్స్ట్ లెవెల్ మూవీ. ఇప్పుడు తలుచుకుంటేనే ఇట్లా పూనక ఇట్లా ఏమంటారు గూజ్ బంప్స్ వచ్చేస్తున్నాయి. అంటే ఇప్పుడు మీకు ఆయన ట్రైలర్స్ అన్నిట్లో ఇది నచ్చిందా లేదంటే సో సో? ఒక్కొక్కటి 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 ఒక్కొక్కలానే ఉన్నాయి. ప్రతి ఒక్క దాంట్లో ఒక డిఫరెంట్ వేరియేషన్స్ వేరియేషన్స్ వేరియేషన్స్. ఎక్స్పెక్టేషన్స్ మేము ఒక హై లెవెల్ లో పెట్టుకుంటాం. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయితే చాలు, రీచ్ అవుతుందని అనుకుంటున్నాం. బికాస్ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆబ్వియస్లీ అవుతుంది. స్టోరీ ఏమైనా కనిపించిందా? స్టోరీ మనకి ఏ సిచ్యువేషన్ ఏం చేస్తారో తెలియదు. ఇట్లా మొత్తం ఉల్టా ట్విస్ట్లు ఉంటాయి. మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే అక్కడ వచ్చేది ఒకటవుతుంది. సో నో ఎక్స్పెక్టేషన్స్. మూవీ పవన్ కళ్యాణ్ గారు ఎట్లా యాక్టింగ్ చేసారు అట్లనే చూడాలి. నెక్స్ట్ లెవెల్ ఉండాలి. ఇంకా హీరోయిన్స్ హీరోయిన్ నిత్యా మీనన్ గానీ వాళ్ళందరూ బాగా లైక్ పవన్ కళ్యాణ్ గారికి బాగా సపోర్ట్ చేశారు. మంచి కాంబినేషన్ నడుస్తుంది. చూద్దాం ఎంతవరకు అవుతుందో. బ్లాక్ బస్టర్ హిట్ అనే అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు మూవీకి వెళ్ళి థియేటర్కి వెళ్ళి చొక్కాలు చించకపోతే పేపర్లు చించకపోతే పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఏం చెప్పనక్కర్లే. మేమందరం అభిమానులం కాబట్టి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులం కాబట్టి ఏం చెప్పనక్కర్లే. పవర్ స్టార్ మీరు ఎట్లా అభిమానిస్తారో అట్లనే అభిమానించండి. ఇంకా ఇలాంటి మూవీస్ చాలా చేయాలి. మనం ఇంకా మన పవర్ స్టార్ ని ఇంకా హై లెవెల్ లో చూడాలని కోరుకుంటున్నాను. మమ్మల్ని తొక్కినా తొక్కకపోయినా పవన్ కళ్యాణ్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో పోవాల్సిందే. అంటే ఫస్ట్ డే ఫస్ట్ రచ్చ చేయడానికి రెడీ. మరి పండగ అది ఒక ఫెస్టివల్, స్ట్రాంగ్ పవర్, స్ట్రాంగ్ అది. సరే, థ్యాంక్ యూ.